అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ సో ఈ ఫిలిం అంటే రాజన్న సినిమా ద్వారా నేను అందరికీ పరిచయం అయ్యాను. అండ్ ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆ ఒక్క సినిమా వల్ల. అండ్ హోప్ఫుల్లీ, అండ్ చాలా యాండ్స్ చెప్తున్నా సారీ, హోప్ఫుల్లీ నేను ఈ సినిమా ద్వారా ఇంకా అందరూ నెక్స్ట్ టైం నుంచి ఈ ఫిలిం టైటిల్ ఏదైతే ఉంటుందో దాంతో నన్ను అందరూ గుర్తుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నేను తర్వాత చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చెప్తాను. ఫర్ నౌ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఫిలిం మీకు తప్పకుండా ఒక మంచి థ్రిల్లర్తో మేము ముందుకు రాబోతున్నాము. ఐ హోప్ మీరు అందరూ మీ సపోర్ట్ మాతో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజమండ్రికి యాక్చువల్లీ వచ్చాను, ఒక్కరోజు వచ్చాను, కానీ పెద్దాపురం, కాంద్రకోట ఇవన్నీ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నాకు పర్సనల్లీ విలేజెస్ అంటే చాలా ఇష్టం, విలేజెస్తో షూట్ చేయడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇదే నా ప్లేస్ అన్నట్టే ఉండింది. సో ఇక్కడ షూట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా కోఆపరేటివ్గా వర్క్ చేస్తున్నారు. నాగార్జున సినిమాలో బెన్ కొంచెం అమ్మాయిగా చేశారు కదా, ఇప్పుడు ఏమైనా బెన్మైన పాత్ర ఏం చేస్తారు, అటువంటి పాత్రలు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మూవీలో భిన్నమైన పాత్ర సినిమాలో వాళ్ళ అమ్మాయికి చేశారు కదా, నాగార్జున సినిమా ఈ రోల్ ఎలా ఉంటుంది? అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే అది మొత్తం చైల్డ్ యాక్టర్గా ఆ లీగ్ అయిపోయింది. ఇంకా నో మోర్ చైల్డ్ యాక్టర్స్. ఇప్పుడు చేసేవన్నీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, స్టోరీకి రిలేటెడ్, స్టోరీకి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి క్యారెక్టర్స్ అన్ని కూడా. సో ఇది డెఫినెట్ గా యునిక్ గా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చెప్పండి సార్. ఇది ఫస్ట్ సినిమా అండి, పవన్ టెండి ప్రొడక్షన్స్ అని. ఇది జూలై 3rd నుంచి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అయిన తర్వాత సెకండ్ షెడ్యూల్ ఇక్కడ జూలై 27th నుంచి స్టార్ట్ అయింది. సో 5 డేస్ కంప్లీట్ అయింది. ఇది 6th డే, ఇక్కడ ఆగస్ట్ 5th వరకు చేస్తున్నాం. దాని తర్వాత ఇంకో కొంచెం ఇంకో షెడ్యూల్ ఉంది హైదరాబాద్. దీంట్లో వరుణ్ సందేశ్ గారు చేస్తుంది, సిద్ధార్థ్ అండ్ మధు. ఇది కాకుండా యాక్టర్ సూర్య గారు ఉన్నారు, భద్రం గారు ఉన్నారు, మహిమ్ మధు గారు ఉన్నారు. తర్వాత ఇంకా చాలా క్యాస్ట్ ఉన్నారు. ఇంకా క్రూషియల్ రోల్కి తనిఖీలు బర్ణీ గారు చేస్తారు. మూవీ ఏంటి సార్? లవ్ ఇది ఒక థ్రిల్లర్ అండి. థ్రిల్లర్ ఒక రూరల్ బేస్డ్ అనమాట, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్. కామెడీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? కామెడీ ఏమి కొంచెం అంటే సిచ్యువేషనల్గా కొంచెం ఉంటుంది, బట్ స్టే రూట్ అనమాట. జిల్లాలో ఎన్ని రోజులు షూటింగ్? ఈరోజు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ ఆయన చేశారు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ రేపు నుంచి. ఎప్పుడు ప్రారంభించారండి? ఫస్ట్ షూట్ జూలై 3rd. దీనికి డిఓపి వచ్చేసి మన రమేష్ రమేష్ నవీత్ అని, ఆయన పిఎస్ వినోద్ గారి దగ్గర చేశారు. ఇది ఫస్ట్ ఫిల్మ్. యూఎస్ నుంచి వచ్చాను, అక్కడ 12 ఇయర్స్ ఉన్నాను. మూవీ చేయడానికి వస్తే ఇక్కడ ఇండియా మూవీ ఇక్కడ చేస్తాను. ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా రిలీజ్ చేస్తారా లేదంటే? ఇంకా డెసిషన్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత తీసుకున్నాను. అండ్ థ్యాంక్స్ అండి మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు కూడా. అండ్ ఈ ప్రాజెక్ట్లో నాది ఒక మంచి ఇంపార్టెంట్ రోల్. నాకు ఇటు సైడ్ షూట్ చేయడం అంటే ఆంధ్ర సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్ షూట్ చేయడం చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. అండ్ డైరెక్టర్ గారు చాలా మంచి రోల్ అండ్ లెంతీ రోల్ ఇచ్చారు దీంట్లో. అండ్ నేను ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మేబీ దీంతో ఏదైనా మంచి బ్రేక్ వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ అయితే చాలామంది కొత్త ఆర్టిస్టులకి అందరికీ ఛాన్స్ ఇచ్చారు. సో హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మీరు గతంలో ఏమైనా యాక్ట్ చేశారా? సీరియల్స్ కానీ ఏమైనా? ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయింది దృశ్యం 2 మూవీతో. అందులో ఎమ్మెల్యే సన్ క్యారెక్టర్ చేశాను. తర్వాత కొన్ని మూవీస్ చేశాను, షాక్ని డాగ్ని, అలా అంటే చిన్న ఒక 1 to 2-3 minutes రోల్స్ అంతే అవన్నీ. లేటర్ చాలా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేసి యూట్యూబ్ పర్లేదు, మంచి వ్యూసే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీరియల్స్ చేశాను, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మా టీవీలో, అండ్ జీ తెలుగులో మావారు మాస్టరు ప్రస్తుతం చేస్తున్నాను అది. సో ఇంకా ప్యారలల్గా మూవీస్ కూడా వర్క్ చేస్తున్నాను. ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, ఒకటి లీడ్గా చేశాను, అది ఇంకా రిలీజ్కి ఉంది, మేబీ త్వరలో అప్డేట్ ఇస్తాను అది. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఒక పేరున్న హీరోతో ఫస్ట్ మూవీ అది, వరుణ్ సందేశ్ ఎన్నో వచ్చినాయి కదా, ఆ హీరోతో చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, అంటే పేరున్న మూవీతో అంటే దృశ్యం 2 వెంకటేష్ గారితోనే.
బట్ లెంతీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ మూవీ ఇదే వరుణ్ సందేశ్ గారితో. ఆయనతో కూడా మూవీ సీన్స్ అవన్నీ హైదరాబాద్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆర్టిస్టులు అందరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు. వెరీ నైస్. గోదావరి జిల్లాలో మీ అనుభూతి ఏంటి షూటింగ్స్కి వచ్చారు కదా? ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న జనాలందరికీ మూవీ అంటే చాలా ఇష్టం. అది ఆ రెస్పెక్ట్ బాగా కనిపిస్తుంది. వాళ్ళ లవ్ టువర్డ్స్ మూవీ అంటారు కదా, అది వీళ్ళనందరిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అండ్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకా బాగా యాక్ట్ చేయడానికి కానీ, ఇంకా బాగా ఇలాంటి లొకేషన్స్లో చేయడానికి కానీ, సో నాకైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.